नमस्ते जीवन रेखा कार्यक्रमा की स्वागत होमियो वैद्यों तो एला व्याधुना शाश्वत नये चयवचन मुफ संवसाल ना होमियोपति रंग में विशेष कृषि चस्तू होमियो वैद्यम प्रचार चुनाव कृषिरत्न अवार्ड उत्तम फलता चूप्चू डायनामिक होमियो स्टार अवार्ड पश्वरप्पा होमियो क्लीनिक एमडी डॉक्टर दंडेपु बसवनंदम गारू मन तो उ वारे अड़ी मरी सदेहाल निवृत्ति चुस्म अलगेंगेमना डाउट्स उंटे स्क्रीन पे स्क्रोल नंबर्स की काल डॉक्टर गार तो माटलाडोच्चु नमस्ते अंडी डॉक्टर गार मुंदुगा चेप्पंडी संतानलेमिकी होमियोलो एलांटी वैद्यम अंदुबाटुलो उंदी होमियोपति गुरिंची मनं संतानं गुरिंची गत 4 वारालु नुंची माटलाडुतुन्नां अद्भुतमैनटुवंटि रेस्पान्स प्रजल्लो वच्चिंदि एंदुकंटे ई संतानलेमि कोसमु चाला मंदि ई रिपोर्ट्लु पट्टुकोनि कॉर्पोरेट हास्पिटल्लो तिरिगि तिरिगि अलसिपोयिन तर्वात ఇక కాదేమనే టైంలో మా దగ్గరికి మనం మాట్లాడినాక కొంతమందికి అవగాహన వచ్చింది గతం నుంచి కూడా మన హోమియోపతి ట్రీట్మెంట్ కు చాలా కేసెస్ సక్సెస్ అయినని కూడా యూట్యూబ్ లో చూసి వాళ్ళు వచ్చి రావడం జరిగింది ఇప్పుడు మనం ఈ విషయం మాట్లాడినాక ప్రజల్లో హోమియోపతిలో కూడా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందనేది ప్రజలకు తెలిసేటట్టుగా ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ఫుల్ గా కనిపిస్తుంది ఇప్పుడు ఈ 4 వారాల నుంచి కూడా చాలా మంది పిసిఓడి ఫెలోపియన్ ట్యూబ్ లాక్ ఫైబ్రాయిడ్స్ యూట్రస్ ఈ సమస్యలతో వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి రెస్పాన్స్ కనిపిస్తుంది పిసిఓడి అనేది మామూలుగా పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ ఇది చాలా మందికి ఈ అన్మ్యారీడ్ అండ్ మ్యారీడ్ వాళ్ళకు ఈ పిసిఓడి ఉండడం వల్ల ఈ సంతానం లేమి అనేది ఎక్కువగా హార్మోన్ డిఫిషియన్సీ ఓవులేషన్ అనేది కరెక్ట్ గాక ఎగ్ రిలీజ్ కాకపోయే వరకు సంతానం కాదు ఫీమేల్స్ లోపల కాబట్టి దీనికి ఇతర వైద్య విధానంలో అయితే లాప్రోస్కోప్ బ్లాస్ట్ చేసి పంపేయడం జరుగుతుంది దానికి మళ్ళీ మళ్ళీ గ్రోత్ వస్తుంది ఎందుకంటే దాని రూట్ కాజ్ పోదు కాబట్టి కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో వాటి యొక్క పిసిఓడి సంబంధించినటువంటి రూట్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అది కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోతుంది కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోయి నార్మల్ ఎగ్ రిలీజ్ అవుతుంది అట్లనే ఈస్ట్రోజెన్ హార్మోన్ కూడా డిఫిషియన్సీ వస్తుంది ఈ పిసిఓడి వల్ల హార్మోన్ రిలీజ్ అవడం వల్ల పీరియడ్స్ గాని రెగ్యులర్ గా రావడము ఇర్రెగ్యులర్ గా ఉన్న పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా అయిపోయి ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ హోమియోపతి వైద్య విధానంలో ఉంది పబ్లిక్ చాలా ఆనందం వ్యక్తం చేస్తారు ఎందుకంటే ఇందులో తక్కువ ఖర్చుతో మనము లక్షల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం లేదు చిన్నగా సింపుల్ గా సమస్యలు ఉంటాయి ఈ యొక్క ఇన్ఫర్టిలిటీకి అవి మెడిసిన్స్ తో ఇస్తే ఇమిడియట్ గా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే గతంలో యాంటీబయాటిక్స్ అల్లోపతి వైద్య విధానంలో వాడి వాడి ఆ బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ వచ్చినాక ఎన్ని యాంటీబయాటిక్లు ఇచ్చినా పనిచేస్తలేదు మామూలు కొన్ని ఇన్ఫెక్షన్స్ గనోరియా కానీ సిఫిలిస్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా సంతానలేమికి కారణం ఉంది వీటి వల్ల ఏమైతే సర్వసైటిస్ రావడము లేకపోతే ఇండోమెట్రైటిస్ రావడము లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవడం ఇవన్నీ కారణాలు కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అవుతుంది ఈ ఇన్ఫెక్షన్స్కు హోమియోపతిలో డ్రగ్ ఇవ్వగానే ఇమ్మీడియట్ రిజల్ట్ కనిపిస్తుంది 24 అవర్స్లో అద్భుతంగా కనిపిస్తుంది సార్ అంటున్నారు కాబట్టి ఇదన్నీ అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతి వైద్య విధానంలో ఉంది ఓకే సార్ మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి కృష్ణ గారు నాగార్జున సాగర్ నుంచి మాట్లాడదాం కృష్ణ గారు నమస్తే అండి మీ సమస్య ఏంటో మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే కృష్ణ గారు చెప్పండి సార్ సార్ సమస్య సార్ మా నాయగారు అంటే లివర్ దగ్గర 3 జీమ్లు వచ్చాయి ఓకే యాక్చువల్ గా తిరగన హాస్పిటల్ లేదు సార్ కొత్తగా 4 హాస్పిటల్ నుంచి చాలా టైట్ అయిపోయినాము అచ్చా అచ్చా మీరు కృష్ణ మీ నాయన పేరు రాములు కదా ఎండి జనరల్ అవుతున్నారు కానీ ఆ కేస్ అనేది ఎంత వరకు వేస్తే కూడా చూడండి యాక్చువల్గా యాంటీబయాటిక్స్ తో 2 నెలల వరకు సార్ మనకి చాలా సప్లై పడు సార్ ఓకే ఎవ్రీడే షుగర్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళు సార్ ఓకే నాకు చాలా బాధ అనిపించింది సార్ షుగర్ లో నాకు నేను గుర్తుండి నేను ఈవినింగ్ నేను కాల్ చేశాను సార్ ఓకే నేను చాలా ధైర్యంతో రాంటే చాలా చిన్న సమస్య తగ్గిపోతుంది అన్నారు ఓకే మా నాన్నగారిని తీసుకొచ్చి అంబులెన్స్ తీసుకొచ్చాను సార్ నడవని పరిస్థితి నమ్మకం థాంక్యూ లేదు సార్ నేను తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్తాను సార్ ఎందుకంటే సార్
యాంటీబయాటిక్ వల్ల ఈ డాక్టర్స్ వల్ల ఇంగ్లీష్ మందుల వల్ల చాలా వరకు మనుషులు సఫర్ అవుతున్నారు సార్ అవును యాక్చువల్ గా సార్ ఆ బ్యాక్టీరియ అతను ఇప్పటికి లాస్ట్ కనీసం 2 నెలల తర్వాత వైరస్ ని కనీసం కనుకోవడానికి కూడా కల్చర్ టెస్ట్ చేశారు ఆ టెస్ట్ చేసిన తర్వాత ప్రతి హాస్పిటల్ లో కూడా అది ఏ బ్యాక్టీరియా ఏ మెడిసిన్ ఇవ్వాలి కూడా తెలియదు సార్ వాళ్ళకి ఓకే వాళ్ళు కేవలం డబ్బే చూసుకుంటున్నారు కానీ పేషెంట్ చూసుకోవట్లేదు సార్ ఓకే కేవలం ఒక టాగుర్ సినిమా చూశాను సార్ నేను నాకు చూపించారు దరిదాపు నేను 4-4 లక్షల వరకు నేను పవర్ కొలప్ట్ అయిపోయింది సార్ ఓకే అయినా కూడా నాకు జన్మ డబ్బుల కంటే జన్మ తండ్రి చాలా ఇంపార్టెంట్ అని నాకు చివరి నిమిషంలో నాకు మీరు గుర్తు రావటం ఒక దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను సార్ థ్యాంక్ యూ తప్పకుండా నాయనకు మంచిగా అవుతుంది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఇవాళ పొద్దున ఇప్పుడు మాట్లాడినటువంటి కృష్ణ నాగార్జున సాగర్ నుంచి వచ్చిండు నైట్ నాకు ఫోన్ చేసిండు సార్ మీ ఇంకా 2-3 రోజుల నుంచి ఫోన్ చేస్తే మీది కలుస్తలేదు లైను ఎందుకంటే మా దగ్గర అంతా అసిస్టెంట్లే కాల్ తీ రిసీవ్ చేసుకుంటారు కాబట్టి అతను కలవకపోయే వరకల చాలా టైర్డ్ అయిపోయి రాత్రి 10 o'clock ఫోన్ చేసిండు సార్ మా నాయనకు లివర్ యాబ్సెస్ అంట చాలా ప్రమాదం అంట కానీ నేను లక్షలు ఖర్చు పెట్టినా తక్కువ అయితే లేదు ఎట్లా అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది వెంటనే ఆ రిపోర్ట్స్ వాట్సాప్లో పంపించమంటే పంపించాను మల్టిపుల్ యాబ్సెస్ ఆఫ్ లివర్ అని చెప్పి ఉన్నది అయితే లివర్లో ఎగ్ సైజులో ఉన్నటువంటి ఎగ్ ఏ ఫామ్లో ఉంటో అంతటి యాబ్సెస్ మల్టిపుల్ ఉన్నాయి అది చాలా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటువంటి సమస్య దానికి చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నాడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టినాక నా దగ్గరికి ఫోన్ చేస్తే చెప్తే ఇలా పొద్దున కారు ఎంగేజ్ చేసుకుని రావడం జరిగింది వాళ్ళని చూసిన చూసి అద్భుతంగా హోమియోపతిలో ఇలాంటి యాబ్సెస్ బ్రెయిన్లో ట్యూమర్ ఉంటేనే కరిగిపోతున్నది లివర్ సిరోసిసే క్యూర్ అయిపోయింది మీకు ఏం భయం లేదు 100% మంచిగా అయితే చెప్పినట్టు వాడమని చెప్పి ఇవ్వడం జరిగింది ఇవాళ వచ్చి పొద్దున తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని పోయి ఈ విధంగా 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది లివర్కి సంబంధించినటువంటి కేసెస్ కాబట్టి లివర్కే కాదు బ్రెయిన్లో ట్యూమర్స్ కరిగిపోతున్న సంగతి మీరు చూస్తూనే ఉన్నారు యూట్యూబ్లో డైరెక్ట్గా మీకు ప్రజల యొక్క లైవ్ పెడుతున్నా ఫేస్బుక్లో మన యొక్క అకౌంట్ చూడండి ప్రజలకు అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది ఎలాంటి ట్యూమర్స్ ఉన్నా యాబ్సెస్ ఉన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నా హోమియోపతిలో మెడిసిన్స్ కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ వాడితే వితిన్ షార్ట్ టైంలో తగ్గిపోతుంది ఇవాళ వచ్చిన నాగార్జున సాగర్ నుంచి వచ్చినటువంటి ఈ రాముల్ కేసు వాళ్ళ కృష్ణ వాళ్ళ కొడుకు మాట్లాడాడు ఈ విషయం వితిన్ 1 month తర్వాత మళ్ళీ 2 months తర్వాత ఇదే కృష్ణతో మీతో మాట్లాడిపిస్తా ఎంతటి అద్భుతమైన రిజల్ట్ ఉన్నదో హోమియోపతిలో మీరు చూడండి కాబట్టి ఇలాంటి సక్సెస్ కేసులన్నీ కూడా ప్రజల ముందు పెట్టడం వల్ల ప్రజల్లో ఎక్కడెక్కడ ఎంత నష్టపోతున్నారు కార్పొరేట్ హాస్పిటల్లో అదంతా కూడా మీరు ఫోన్ కాల్ చేసి ప్రజలు ఇతరులు కూడా మోసపోకుండా వేస్ట్గా తిరగకుండా హోమియోపతిలో మంచి డాక్టర్ల దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉండదనేది ప్రజల అవేర్నెస్ కోసమే ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు నా దగ్గరికి వచ్చే కేసులన్నీ కూడా డైరెక్ట్ ఎవ్వరు రావడం లేదు ఈ కృష్ణ కూడా 4-5 లక్షలు ఖర్చు పెట్టినాక నా దగ్గరికి వచ్చాడు కొన్ని ఏళ్ళ నుంచి వాడుకుంటా ఇట్లా ప్రతి పేషెంట్ కూడా చాలా లక్షలు ఖర్చు పెట్టినాకనే నా దగ్గరికి వస్తడం జరుగుతుంది హోమియోపతికి ముఖ్యంగా ప్రజలు ఏ సమస్య వచ్చినా ఫస్ట్ హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే ఈ డబ్బులు వేస్ట్గా ఖర్చు కావు ఈ టైం వేస్ట్ కాదు ప్రజల్లో ఈ అవేర్నెస్ రావాలన్న కార్యక్రమం కోసమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది కార్పొరేట్ హైదరాబాద్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయినటువంటి కేసులు నా దగ్గర హోమియోపతిలో సక్సెస్ అవుతుందంటే ఏది నిజమైన వైద్యం ఏది సైంటిఫిక్ వైద్యం అనేది ప్రజలు గుర్తించాలి ఓకేనండి మరొక కాలర్ ఉన్నారు ప్రభాకర్ గారు బెంగళూరు నుంచి వారితో మాట్లాడదాం ప్రభాకర్ గారు నమస్తే అండి మీ సమస్య ఏంటో మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు హలో ఓకే అండి కాల్ కట్ అయిపోయినట్టుంది చాలాసేపటి నుంచి వెయిట్ చేశారు ఇప్పుడు ఐయుఐ ఐవిఎఫ్ చేయించినా కూడా ఫలితం లేకుండా చాలామంది హోమియో కూడా అందుకు వారు కూడా హోమియోలో చికిత్స తీసుకోవడానికి వస్తున్నారా ఎలాంటి ఫలితాలు కనిపిస్తుంది ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినైజేషన్ అంటారు అంటే ఎవరికైతే శుక్రకణాలు మగవాళ్ళలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ యొక్క ఈ సెమిన్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు లేకపోతే ఎరెక్షన్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క వాళ్ళ యొక్క సెమిన్ తీసుకొని డైరెక్ట్గా యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేసి చేసే పద్ధతిని ఐయుఐ అంటారు అది కొంతమందికి ఒకసారికి సక్సెస్ కాదు కొన్ని 10-20 సార్లు చేయాల్సి వస్తుంది అది ఎప్పుడో ఒకసారి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్పర్మ్స్ తక్కువగా ఉండొచ్చు లేకపోతే స్పర్మ్స్లో యాక్టివిటీ తక్కువ ఉన్నప్పుడు అలాంటి పద్ధతి చేస్తారు రెండవది ఏంటంటే ఐబిఎఫ్ ఐబిఎఫ్ అంటే చాలా డబ్బుతో కూర్చుకున్నటువంటి పని చాలా డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు ఐబిఎఫ్ అనేది పేదోళ్ళు మధ్యతరగతి వాళ్ళు చేయలేరు ఎందుకంటే దానికి 2.5 లక్షల దాకా ఖర్చు వస్తుంది అది ఒకసారికి సక్సెస్ అంటే చెప్పలేము
వాళ్ళది ఫీమేల్ ఎగ్ తీసుకొని అండ్ స్పర్మ్స్ మేల్ స్పర్మ్ తీసుకొని తర్వాత దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్ బేబీగా జైగోట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ యూట్రస్ లోకి ఇంజెక్ట్ చేస్తారు అది పోయి అతుక్కుంటేనే అది ఆ పిండం పెరుగుతుంది లేకపోతే అది మళ్ళీ కేసు ఫెయిల్ అయిపోయి దాని నుంచి నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఎందుకు ఐబీఎఫ్ దాకా ఐఐ దాకా ఎందుకు పోతారంటే గర్భ సంచిలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఇండోమెట్రైటిస్ ఉందనుకో ఇండోమెట్రైటిస్ వల్ల కూడా ఎగ్ అతుక్కోదు అక్కడ జైగోట్ అతుక్కోదు అందులో అది గ్రోత్ పెరిగే అవకాశం లేదు లోపటి ఇండోమెట్రైటిస్ అంటే గర్భసంచి యొక్క లోపటి పొర హెల్దీగా ఆరోగ్యవంతంగా మళ్ళీ వాటి యొక్క టెంపరేచర్ కూడా సమతుల్యంగా ఉన్నప్పుడే ఆ ఎగ్ అందులో గ్రోత్ అవుతుంది ఆ జైగోట్ అన్న ఫామ్ అతుక్కొని పెరుగుతుంది దానికి అనుకూలమైన వాతావరణం లేనప్పుడు ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉన్నప్పుడు అది రిసీవ్ చేసుకోదు కాబట్టి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్ పోయేటందుకు హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది సక్సెస్ఫుల్ రేట్స్ అన్నీ కూడా నేను చూపిస్తున్నా ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో పర్మనెంట్గా క్యూర్ అయ్యి ఈ యొక్క ఫర్టిలిటీ సక్సెస్ అయ్యే అవకాశం హోమియోపతిలో ఉంది ఓకేనండి మరొక కాలర్ ఉన్నారు మురళి గారు ఖమ్మం నుంచి నమస్తే మురళి గారు మీ సమస్య ఏంటో మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు హలో డాక్టర్ గారు మురళి గారు చెప్పండి నమస్కారం అండి మాది మాది ఖమ్మం అండి మాది ఓకే మాది ఇప్పుడు పోయినసారి ప్రెగ్నెంట్ వస్తే పోయిన సంవత్సరం హలో ఓకే చెప్పండి వింటున్నా ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చి బాబు పుట్టి చనిపోయారండి అయితే మామూలుగా అప్పుడు 6 నెలలు అయిందండి మరి ఇప్పుడు మళ్ళీ రావట్లేదంటే కనుక్కున్నాను ఫోన్ చేశానండి పాప కడుపులో చనిపోయిందా అంటే పుట్టిన తర్వాత చనిపోయింది అంటే మామూలుగా డెలివరీ పుట్టిన తర్వాత చనిపోయింది అంటే ఇప్పుడు మామూలుగా గర్భసంచిలో ఆమెకు సరియైన ఆరోగ్యం లేదన్నమాట ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు ఏమన్నా సమస్య ఉన్నది కాబట్టి పాప హెల్దీగా పెరగలేదు పెరిగిన పాప కూడా డెలివరీ అయిన తర్వాత చనిపోయిందంటే లోపల వాళ్ళకు గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండొచ్చు వాళ్ళ యొక్క రిపోర్ట్స్ చూసుకొని వాళ్ళకు మళ్ళీ అందులో ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉన్నట్టయితే కంప్లీట్గా రూట్ అవుట్ అయిపోయే మందులు ఇస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఈజీగా నిలబడిపోయి సంతానం అయ్యే అవకాశం ఉంది అయితే డాక్టర్ గారు మగవారిలో సంతానాలు ఏమి సమస్యలకు కారణాలు ఏంటి ముఖ్యంగా మగవారిలో తక్కువ సమస్య ఎక్కువగా ఈ అజోస్పర్మియా అని శుక్రకణాల లోపం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఈ జర్నీ చేస్తారు కదా మార్కెటింగ్ పీపుల్ కానీ ఎక్కువ ఈ బైక్ జర్నీ చేసే వాళ్ళకు ఈ స్క్రోటల్ మీద బాగా ప్రెషర్ పడి వేరికోసీల్ అనేది డెవలప్ అవుతుంది అదేవిధంగా ఈ శుక్రకణాల యొక్క సంఖ్య టెస్టిస్ అనేది ఫామ్ చేస్తాయి ఈ శుక్రకణాలు అందులో శుక్రకణాలు ఎక్కువగా మోర్ దెన్ 1 డ్రాప్ ఆఫ్ మిలియన్లో 60 to 100 మిలియన్స్ ఉండాలి అందుకని తక్కువ ఉంటే మనం అజోస్పర్మియా కింద అల్గోస్పర్మియా అంటారు మనకు దాని లోపం వల్ల కూడా సంతానం మగవారు అదేవిధంగా ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు ఎరెక్షన్ సెక్సువల్ డ్యూరింగ్ ఎక్సన్ సెక్స్ ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల కూడా మగవాళ్ళలో ఈ సంతానం అయ్యే అవకాశం లేదు వీటికి ఒక 2-3 కారణాలే ఉంటాయి మగవాళ్ళలో కానీ ఫీమేల్స్లో ఎక్కువగా ఈ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ కానీ ఇండోమెట్రైటిస్ ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఇవన్నీ కూడా ఈ ఫీమేల్స్లో ఉండేటువంటి సమస్యలు వీటికి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతి వైద్య విధానంలో ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యేటువంటి ఓవమ్ నుంచి వచ్చిన ఎగ్ ఈ ట్యూబ్స్ ద్వారా అండాశయ గర్భాశయానికి చేరాలి ఆ చేరే ట్యూబ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు అది ఎగ్ అక్కడనే నిలబడిపోతుంది కొంతమందిలో ఫెలోపియన్ ట్యూబ్లో కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది అక్కడే ఫర్టిలైజేషన్ అయిపోయి జైగోట్ ఫామ్ అవుతుంది అక్కడ గ్రోత్ వస్తే అది ప్రమాదం తల్లికి కాబట్టి అలాంటి సమస్యలు ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ ఉంటే హెచ్ఎస్డి అనే టెస్ట్ చేస్తారు చాలా ప్రమాదకరం వాళ్ళకు బాధాకరమైనటువంటి టెస్ట్ అది చేస్తే కూడా చాలా ఇబ్బంది పడతారు అలాంటిది ఏమి లేదు హోమియోపతిలో డోసెస్ ఇట్లా నోట్లేస్తే సరిపోయాయి దాని యొక్క పవర్ అంతా కరెంటు పాస్ అయినట్టు పాస్ అయ్యి యూట్రస్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోయి అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ హోమియోపతి వైద్య విధానంలో ఉంది అయితే డాక్టర్ గారు గర్భసంచిలో గడ్డలు ఉన్నా కూడా సంతానలేమికి ఎక్కువగా కారణాలు అవుతూ ఉంటాయి అలాంటి వారు హోమియోలో వైద్యం చేయించుకుని సక్సెస్ అయిన వారు ఉన్నారా చాలా ఉన్నాయి కదా నేను యూట్యూబ్లో పెట్టిన మొన్ననే లాస్ట్ టైము గర్భసంచిలో ఉండే సమస్యలన్నీ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఫైబ్రాయిడ్స్ సిస్టులు పీసీఓడి అన్నీ ఉండి హెవీ బ్లీడింగ్ ఉన్న ఒక లేడీ వచ్చింది 49 ఇయర్స్ 49 ఏళ్లకు
అదంత కూడా తగ్గిపోయి యూట్రస్ నార్మల్ అయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చి కొడుకుని కన్నదంటే ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ చెప్పండి. చాలా మంది ఉన్నారు 40 ఏళ్ళ తర్వాత పుట్టిన చాలా మంది ఉన్నారు అంతే ఎందుకంటే చాలా మంది అక్కడక్కడ ఫర్టిలిటీ సెంటర్ తిరిగినాక నా దగ్గరికి వస్తున్నారు. మరి అదే ప్రజలకు ఇలా తిరగకుండా డైరెక్ట్ మంచి హోమియోపతి డాక్టర్ల దగ్గర మంచి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అద్భుతంగా రిజల్ట్స్ వస్తుందని ప్రజలకు తెలియడానికి కోసం ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఆ లేడీ గజ్వేల్కు చెందినటువంటి ఒక ముస్లిం లేడీ ఇప్పుడు అద్భుతమైన కొడుకు పుట్టిండు మంచి హ్యాపీగా ఉన్నారు. 49 ఇయర్స్ అంటే ఇంకా లాస్ట్ పొజిషన్లో వాళ్ళకి సక్సెస్ అయింది. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ హోమియోపతి వైద్య విధానం అనేది ప్రజలకు తెలియక దాని మీద నాలెడ్జ్ లేక దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా అనేది ఒక సమస్యగా వాళ్ళకి తెలియదు. కాబట్టి హోమియోపతి అనేది వైద్య విధానం. ఇందులో దేనికైనా ఎలాంటి వ్యాధికైనా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. చాలామంది ఫోన్ చేస్తారు, సార్ దీనికి ట్రీట్మెంట్ ఉందా, దానికి ట్రీట్మెంట్ ఉందా, ఈ వ్యాధికి ట్రీట్మెంట్. ఈ అర్థం హోమియోపతి అనేది ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అల్లోపతిలో కొన్ని వ్యాధులకే ఓ లిమిటెడ్ డిసీజే క్యూర్ అవుతాయి, కానీ హోమియోపతిలో ఎలాంటి వ్యాధినైనా సక్సెస్ చేయొచ్చు. ఎందుకు ఇది హోమియోపతి వైద్య విధానం అనేది ఈ మెడిసిన్స్ అనేటివి డయాగ్నోస్ మీద ట్రీట్మెంట్ లేదు, వారి యొక్క మానసిక శారీరక లక్షణాల మీద కాన్స్టిట్యూషన్ మీద ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి వాళ్ళ శరీరంలో ఎలాంటి వ్యాధి వచ్చినా వాటి అవి బయటకు ప్రొడ్యూస్ చేసే సిమ్టమ్స్ బట్టి మేము మెడిసిన్స్ ఇస్తాం. కాబట్టి అది ఏ వ్యాధి వచ్చినా దానికి లక్షణాలు బయటకు వస్తాయి, ఆ లక్షణాలకు సంబంధించిన డ్రగ్ సెలెక్షన్ చేసి ఇవ్వడం వల్ల మనకు పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. ఓకేనండి. కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో ఎలాంటి వ్యాధి వచ్చినా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలు చాలామంది ఎదురు చూస్తున్న సమస్య ఏంటంటే డాక్టర్ గారు తెలంగాణ జిల్లాకి ఎప్పుడు వస్తారని చెప్పి, ముఖ్యంగా మీరు నోట్ చేసుకోండి నిజామాబాద్ ప్రజలంతా కూడా ఇప్పుడు మన యొక్క తెలంగాణ విజిటింగ్ కూడా ఈ యొక్క సక్సెస్ అయింది. ఆ చార్ట్ సక్సెస్ చేసిన ఇప్పుడు నిజామాబాద్కు ప్రతి నెల మొదటి సోమవారం అంటే ఈ నెల రేపే ఫస్ట్ అవుతుంది మార్చు, కానీ ఇప్పుడు రావట్లేదు, ఫిబ్రవరి 1 మండే నుంచి నేను నిజామాబాద్ వస్తున్నా. రెండవ సోమవారం బెంగళూరు మీకు తెలుసు, మూడవ సోమవారం అదేది వికారాబాద్ అనేది లేదు తెలంగాణ జిల్లా పేరేంటి అది కరీంనగర్. కరీంనగర్ ప్రతి నెల మూడవ గురువారం, ముఖ్యంగా కరీంనగర్ అండ్ కరీంనగర్ చుట్టూ ప్రజలంతా కూడా జ్ఞాపకం ఉంచుకోండి. మూడవ గురువారం అంటే ఇప్పుడు 15వ తారీఖు వస్తుంది, మార్చి 15కు కరీంనగర్ వస్తున్నా. హోటల్ శ్వేత బస్టాండ్ పక్కకు ఉంటుందంట, వాళ్ళంతా కూడా ఇన్వైట్ చేయడం జరిగింది, అక్కడికి నేను వస్తున్నా. కరీంనగర్ చుట్టూ వాళ్ళంతా అక్కడ విజిట్ చేయొచ్చు. నాలుగవ గురువారం వరంగల్, 22 వస్తుంది, 22కు ఎక్కడ ఏ ప్లేస్ అనేది వరంగల్ది నెక్స్ట్ వీక్లో చెప్తా. మొట్టమొదట ఫస్ట్ గురువారం నిఖిల్ సాయి, ఆ హోటల్ నిఖిల్ సాయి నిజామాబాద్. రెండవ సోమవారం బెంగళూరు, మూడవ సోమవారం కరీంనగర్, నాలుగవ సోమవారం వరంగల్. కాబట్టి ఈ వరంగల్ పబ్లిక్, వరంగల్ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ విజిట్ చేయొచ్చు. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే ఏపీ పర్యటన, ప్రతి మొదటి గురువారం విజయవాడ, ఇప్పుడు మార్చి 4వ తారీఖు వస్తుంది, విజయవాడ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా హోటల్ మనోరమకు రావాలి 4వ తారీఖు. రెండవ గురువారం రాజమండ్రి, అది 8వ తారీఖు వస్తుంది, అదేవిధంగా 12వ తారీఖు వస్తుంది, 12వ తారీఖు రాజమండ్రి. రాజమండ్రికి ఈ వారం ఈ మంత్ శివరాత్రి ఉంది కాబట్టి ముఖ్యంగా రాజమండ్రి ప్రజలంతా కూడా గుర్తుంచుకోవాలి, శివరాత్రి రోజు రాజమండ్రి విజిట్ ఉంది కాబట్టి రాలేకపోతున్నా. ఓకే అండి, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, మళ్ళీ మాట్లాడదాం. హలో అండి, నమస్తే వాసుదేవ్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్ నా పేరు అర్జున్, నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నానండి. ఓకే సార్, అయితే మాకు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అయిందండి. ఓకే, అంటే ఇప్పుడు దాకా పిల్లలు కలగలేదు, అంటే మా మిస్సెస్ ది ఎక్కువ ఫార్మేషన్ కొంచెం 18 MM ఉందని చెప్పారండి. మాదైతే మార్ఫాలజీ 3 ఎంత ఉందండి. ఓకే, అంటే మేము హోమియో కేర్ కూడా 1 ఇయర్ వాడామండి. ఓకే, మాకు ఏమి రిజల్ట్ ఏమి కనపడలేదు. ఇంకా మేము ఏ టైప్ ప్లాన్ చేసుకోవాలి మాకు ఐడియా రావట్లేదు సార్. ఇప్పుడు మీది స్పెర్మ్ కౌంట్ బాగుందా? ఆ స్పెర్మ్ కౌంట్ 40 మిలియన్, 50 మిలియన్, మార్ఫాలజీ మాత్రం 3 to 4, 3 దాకా ఉంది సార్. మార్ఫాలజీ 3 to 4 అంటే మీది 50 మిలియన్స్, అంటే మోర్ దెన్ 60 ఉండాలి. మీది కూడా కొద్దిగా సమస్య ఉంది. రెండవది మీ ఫీమేల్స్, మీ మిస్సెస్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్ ఫామ్ అయితే లేదు.
ఎగ్ ఫామ్ అయితే అది ఓవరీస్ ప్రాబ్లం ఉంటుంది. ఓవరీస్లో హార్మోన్ లోపం ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా సిస్ట్లు కూడా ఉంటే కూడా ఈ ఎగ్ ఫార్మేషన్ కాదు, మ్యాచ్యూర్ ఎగ్ రాదు. మ్యాచ్యూర్ ఎగ్ రానప్పుడు సంతానం కాదు. అదేవిధంగా ఎగ్ రిలీజ్ అయినప్పటికీ ఇండోమెట్రియం కూడా సహకరించదు. ఇండోమెట్రియం కూడా హెల్దీగా ఉండాలి కాబట్టి అది ఎక్కడ ఏందనేది సమస్య. మీకు హోమియోపతిలో కొంతమంది చాలామంది నా దగ్గరికి కూడా వస్తున్నారు, హోమియోపతిలో అక్కడక్కడ వాడినాం సక్సెస్ కాలేదనక మా దగ్గర సక్సెస్ అవుతుందంటే, ఒక్కకే హోమియోపతి వైద్య విధానంలో డ్రగ్ సెలెక్షన్ కరెక్ట్ అయితే, హోమియోపతిలో కరెక్ట్ డాక్టర్ ఉండి మీ యొక్క మానసిక శారీరక లక్షణాల మీద డ్రగ్ సెలెక్షన్ అయితే 24 అవర్స్లో మార్పు వస్తుందని గతం నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, సక్సెస్ఫుల్ కేసు కూడా చూపిస్తున్నా. హోమియోపతిలో ఒక దగ్గర తగ్గలేదంటే మీరు సిస్టమ్ని అనకండి, హోమియోపతి తప్పు కాదు. అది తప్పంతా డాక్టర్ ఇచ్చేదా సిమ్టమ్స్ మ్యాచింగ్ చేయడము వాళ్ళ డ్రగ్ సెలెక్షన్లో మిస్టేక్ అవుతుంది. కాబట్టి మంచి డాక్టరు కరెక్ట్గా ఉండి కరెక్ట్ మంది ఇవ్వాలి. రెండవది క్వాలిటీ మెడిసిన్స్, ఒరిజినల్ జర్మనీ మెడిసిన్స్ యూజ్ చేస్తే 100% సక్సెస్ఫుల్, వితిన్ అవర్స్లో మార్పులు కనిపిస్తాయి. కాబట్టి మంచి డాక్టర్ ఉండాలి, కరెక్ట్ డ్రగ్ ఇండికేషన్ కావాలి, ఒరిజినల్ మెడిసిన్స్ ఉండాలి. అలాంటప్పుడే హోమియోపతి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంతటి రిజల్ట్ చాలామందికి అద్భుతం రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అలోపతికి కాంపిటీషన్గా మనం సక్సెస్ చేస్తున్నాం. అలోపతి హాస్పిటల్లో తిరిగి తిరిగి కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయినాయి సక్సెస్ చేస్తున్నాం అంటే మరి ఎంత అద్భుతం. ఇలాంటి అద్భుతం మొదటి నుంచే చేసినుంటే ప్రజలకు ఇంత కష్టాలు పడే అవసరం లేదు, ఈ హాస్పిటల్ పడి తిరిగి అవసరం లేకుంటుండే. కాబట్టి అందుకోసమే ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరికి నేను రావడానికి కారణమైంది. హైదరాబాద్లో రోజు మీకు అందరికీ తెలిసిన విషయమే, పొద్దున కూర్చుంటే సాయంత్రం వరకు తినడానికి తీరిక ఉండదు నాకు. అయినా తెలంగాణ జిల్లాల కోసము కేటాయించి ఒకరోజు వాళ్ళు వచ్చే బాధలు వాళ్ళు ఇన్వైట్ చేయడం వల్ల వాళ్ళ కోసం మీకోసం మీ దగ్గరికి వస్తున్నా తెలంగాణ జిల్లాలకు. అదేంగా ఏపీ ప్రజలు కూడా చాలా వందల కిలోమీటర్ల నుంచి హైదరాబాద్ వచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఏపీకి రావడం జరుగుతుంది. ఈ యొక్క నేను వచ్చే విజిటింగ్స్ కానీ నేను వచ్చే క్యాంపులు మీరందరూ సక్సెస్ చేసుకు మీరు సక్సెస్ఫుల్ చేసి మీరు ఉపయోగించుకొని మీరు బెనిఫిట్ పొంది అందరూ కూడా ఆరోగ్యవంతం కావాలన్నదే మీకోసం వస్తున్నాం కాబట్టి మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఆరోగ్యవంతులు కావాలన్నదే నా లక్ష్యం. కాబట్టి మీ యొక్క హైదరాబాద్లో ఇంత బిజీగా ఉన్నప్పటికీ ఏపీ అండ్ తెలంగాణ జిల్లాలకు వస్తున్నా మీరు సద్వినియోగం చేసుకోండి. ఓకేనండి. మరొక కాలర్ ఉన్నారు, పుష్పలీల గారు, వరంగల్ నుంచి మాట్లాడదాం. పుష్పలీల గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. మా వారికి కొంచెం లివర్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే చెప్పమ్మా, ఏం ప్రాబ్లం ఉన్నది లివర్ తోని? లివర్ తోని మొత్తం నీరు వస్తాను సార్. ఓకే, నీరు వచ్చింది. లివర్ ఏమన్నాడు? లివర్ ఏమన్నా సిరోసిస్ ఆఫ్ లివర్ అన్నారా, హెపాటోమెగాలియా అన్నారా, లివర్ యాబ్సెస్ అన్నారా, ఏం ప్రాబ్లం ఉంది? అది మొత్తం ఖరాబ్ అయింది లివర్ అని చెప్పింది. మొత్తం నీరు వస్తాను 15 సంవత్సరాల కానండి. ఓకే, ఆ నీరు టాబ్లెట్ లాక్స్లాక్ట్ అని ఏదో టాబ్లెట్లు వాడతాం సార్. ఓకే, అవి మొత్తం ఈ పొట్ట బాగా ఉబ్బి కూడా ఈ బొడ్డు కాడ పగిలిపోయింది సార్ 6 సంవత్సరాల క్రితం. పగిలిపోతే దాన్ని మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ నీరంతా తీసి మళ్ళీ కుట్లేసింది సార్. మళ్ళీ పోయిన సంవత్సరం డిసెంబర్ లో అట్లనే నీరు బాగా వచ్చినాక మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ అన్నారు కదా వరకు పక్కకు గడ్డలాగా ఉంది, అది ఇక్కడ కాదు మిన్స్ తీసుకుపోవాలని అది సార్ అన్నాక అప్పుడు ఈ లాక్డౌన్ వచ్చింది. వచ్చినాక అడిగి రాలేకపోయినాం సార్ హైదరాబాద్ మిన్స్. ఓకే, అయితే మీది సమస్య లివర్ యాబ్సెస్ ఉండొచ్చమ్మా. ఇప్పటిదాకా మాట్లాడింది కదా కృష్ణ అంటే ఆయన నాగార్జున సాగర్కి వెళ్ళి వచ్చిండు, వాళ్ళ నాయనకు హైదరాబాద్లో ఉండే కార్పొరేట్ హాస్పిటల్ అనేది తిరిగిండు, 1 లక్ష ఖర్చు పెట్టినాక ఈరోజు నా దగ్గరికి రావడం జరిగింది. మీరు ఈ యాంటీబయాటిక్స్ ఈ హాస్పిటల్ పడి తిరిగి తిరిగి అప్పటపూర్తికి నీరు గుంజడము అప్పటపూర్తికి ఓపెన్ చేయడము ఇవన్నీ కూడా సపరేషన్ ట్రీట్మెంటే, మీకు పర్మనెంట్ క్యూర్ కాదు. మీకు వచ్చిన సమస్యకు మూలం ఎక్కడ, ఏ కారణం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ రూట్ కాజ్ దొరకబట్టి ఇచ్చే ట్రీట్మెంటే హోమియోపతి. మీరు ఎన్నిసార్లు వాటర్ గుంజినా, ఎన్నిసార్లు లివర్లో నీరు వస్తే అంత అది పిండినా మళ్ళీ ఫామ్ అవుతుంది. దానికి శాశ్వత వైద్యం కాదని ఇప్పుడు కాదు, నేను చెప్పుడు కాదు, హానిమాన్ గారే చెప్పిండు. అలోపతి ఈజ్ ఏ సప్రెసివ్ ట్రీట్మెంట్, దట్ ఈస్ నాట్ ఏ సైంటిఫిక్ ట్రీట్మెంట్, దట్ ఈస్ సప్రెసివ్ ట్రీట్మెంట్. హోమియోపతి ఈజ్ ఏ సైంటిఫిక్ ట్రీట్మెంట్. అసలైన ధర్మాన్ని తొక్కేసి అధర్మాన్ని పైకి తీసుకొస్తున్నారు. ధర్మమైన వైద్యం అంటేనే హోమియోపతి. ఎంతవరకు సక్సెస్ నేను చెప్పిన విషయాలన్నీ చూడండి యూట్యూబ్లో ప్రజలు ఏం చెప్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్లు వస్తే బ్రెయిన్ ట్యూమర్తోని నెత్తినొప్పితోని గిడ్డీనెస్ వచ్చి పడిపోతుంటే పెద్ద హాస్పిటల్లో 5 లక్షలు తీసుకొని రండి ఆపరేషన్ చేస్తాం లేకపోతే కష్టం అని చెప్పారు. 5 లక్షలు పెట్టలేని వాళ్ళు ఎవరో చెప్తే నా దగ్గరికి వచ్చారు. మెడిసిన్ ఇచ్చిన 24 అవర్స్లో
నెక్స్ట్ డే మొన్న వచ్చింది 1 మంత్ కు అమ్మమ్మ ఎట్లున్నావు అంటే అద్భుతం సార్ తగ్గిపోయింది నెత్తినొప్పి తింపుడు తగ్గింది కొడుకులు కోడళ్ళు ఆమె నెత్తుకొని వచ్చారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఆనందంగా నవ్వుకుంటూ వచ్చారు ఎట్లున్నావు చెప్పు అంటే అద్భుతం సార్ తగ్గిపోయింది నెత్తినొప్పి తగ్గింది వాటికో తగ్గిపోయి మంచుకున్నాను అన్నది మరి 5 లక్షలు పెట్టినా గ్యారంటీ లేదన్నటువంటి కేసు 24 అవర్స్లో మార్పు నెలలో కంప్లీట్ తగ్గిపోయిందంటే ఎంతటి అద్భుతమైన వైద్యము ఎంతటి సైంటిఫిక్ వైద్యం ఇదే అదే మీరు గుర్తుపట్టండి ఇంకా మోసపోకండి మీకోసమే కష్టపడుతున్నా మీకోసమే మీ దగ్గర దాకా వస్తున్నా ఎందుకంటే నేను హైదరాబాద్ ఒక్క దగ్గరనే కూర్చుంటే ప్రజలను ఎక్కువ మందిని చైతన్యం చేయలేము నేను రావడానికి కారణం తెలంగాణకు కానీ ఏపీకి కానీ ప్రజల్లో ఎక్కువ అక్కడికి వస్తే ఎక్కువ మంది వస్తున్నారు ఎక్కువ మందిని చైతన్యం తీసుకురావచ్చు అందుకోసమే నేను వచ్చేటువంటి విజిట్స్ మీరు సద్వినియోగం చేసుకోండి మీరు అందరూ కూడా సక్సెస్ కావాలి మీరు వరంగల్ అంటున్నారు కదా రేపు హైదరాబాద్కు మీరు ఆ క్యాండిడేట్ తీసుకొని మీ రిపోర్ట్ తీసుకొని రండి ఓకేనండి ఎలాంటి వ్యాధులకైనా చికిత్సలు ఉన్నాయని అలాగే సంతానలేమికి కారణాలు ఇలాంటి విషయాలను చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ చూసారు కదండి ఇది ఈనాటి జీవన రేఖ కార్యక్రమం నమస్తే